కాబట్టి ఒకడికి భయం ఏ విషయంలో ఉందో మరొకరికి ఆ విషయంలో భయం లేకపోవచ్చు కానీ ఇంకొక విషయంలో భయం కలగచ్చు ఇట్లా ఉంటాయి అందరికీ ఒకే రకమైనటువంటి భయం ఉండదు కానీ అందరికీ సంబంధించినటువంటి భయం ఒకటి ఉంది చూడండి ఒకటి ఉన్నది ఒకరికి ఉన్నది ఒకరికి ఉండదు కానీ అందరికీ సంబంధించిన భయం ఒకటి ఉంది అదేంటో తెలుసా సంసార భయం ఓ సంసారం అంటే ఏదో కాదు దుఃఖం అయినా భార్య పిల్లలు కాదు దరిద్రం దుఃఖం కాబట్టి అది కూడా దుఃఖాన్ని కలిగించేది కనుకనే భయం సంసారం అంటే కాబట్టి సంసారం ఏదైతే ఉందో అది భయం ఈ భయం అందరికీ ఉండేటువంటి వ్యాధి ఒక భయం ఒకరికి ఉండచ్చు ఒకరికి లేకపోవచ్చు ఈ భయం ఏదైతే ఉందో సంసార భయం ఇది అందరికీ ఉందా లేదా అందరికీ ఉంది ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఈ వ్యాధికి ఒక డాక్టర్ కావాలి మెడిసిన్ కావాలి అంతే ఏదైనా వ్యాధి ఉంది అంటే దానికి డాక్టర్ ఉండాలి ఎటువంటి డాక్టరు ఆయనకే వైద్యం తెలియని డాక్టర్ కాదు ఇంకా తిరుగు లేకుండా ఉండాలి ఆయన ఔషధం ఇవ్వాలి అది ఎలాంటి ఔషధం అయి ఉండాలి తిరుగులేని ఔషధము అయి ఉండాలి కాబట్టి ఈ సంసారం అనేటువంటి భయాన్ని నుండి బయటపడడానికి మనకు ఒక డాక్టర్ దొరకాలి ఒక దానికి సంబంధించినటువంటి భేషజం భేషజం అంటే మందు మందు కావాలి డాక్టర్ దొరికి సరైన మందు ఇస్తే క్షణంలో పోదు వ్యాధి ఇది కూడా అంతే సంసారం అనేటువంటి వ్యాధి ఏ భయంకరమైనటువంటి వ్యాధి ఉందో ఇది సరైన డాక్టర్ దొరికి సరైన మందిస్తే సరే కదా మన అదృష్టం ఏంటో తెలుసా తెలుసా వై వైద్యుడు డాక్టరు మెడిసిను రెండు ఒకడే కావడం రెండు ఒకడే భేషజము భిషక్ రెండు ఒకడే ఎవడండి భిషక్ ఇదిగో నా పక్కన లెఫ్ట్ సైడ్ ఈయన భిషక్ అంటే సంసార రోగ నిర్మోక్షకారిణీం సంసార రోగ నిర్మోక్షకారిణీం భిషక్ అది డెఫినేషన్ ఈ సంసారం అనేటువంటి రోగాన్ని ఎవరైతే పోగొడుతూ ఉండారో సంసార రోగ నిర్మోక్షకారిణీం భిషక్ ఎవరైనా స్వామి దొరికాడా దొరికాడు ఈయన ఏమిటి మో ఔషధం ఏంటండి ఈ సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి పోవడానికి ఈయన ఏ విధమైనటువంటి ఔషధం ఇస్తాడు చెప్పండి ఒకటి కాదయా వెయ్యి ఒకటేంది వెయ్యి సహస్రామం అర్థమవుతుందా ఇప్పుడు అది ఇది భేషజం అంటే సంసార రోగస్య భేషజం ఇది డెఫినేషన్ సంసారం అనేటువంటి రోగానికి ఇది మందు సంసారం అనేటువంటి రోగం అందరికీ ఉంది ఇది ఒక భయంకరమైన వ్యాధి ఈ వ్యాధి పోవడానికి మందు భగవన్ నామం తప్ప ఇంకొకటి లేనే లేదు ఇది సహస్రనామం ఈ స్తోత్రం దీన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే ఇంకెవ్వరు లేరు లేనే లేదు और नाम वे जिहे श्रीकृष्ण मंत्रो जप जप सततम जन्म साफल्य मंत्रोफु जिह्वे हिना नालुका जिह्वे श्रीकृष्ण मंत्री భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క మంత్రం నిన్ను రక్షించేది మననాథ ఇది అది జప జప సతతం సతతం ఎల్లప్పుడూ నిరంతరం సదా జప జప దాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండు మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉండు ఇది ఏంటో తెలుసా జన్మ సాఫల్య మంత్రం జన్మాన్ని మన జన్మను సఫలం చేస్తుంది మళ్ళీ ఇంకొక జన్మ వచ్చేటువంటి అవకాశాన్ని ఇవ్వదు ఇది మరొక జన్మ వచ్చేటువంటి అవకాశాన్ని ఇవ్వదు కాబట్టి భగవన్ నామాన్ని జప జప నిరంతరం జపించు నిరంతరం స్మరించు నిరంతరం కీర్తించు పడవే తుద కృష్ణుని మీద జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ మంత్రం పాడవే తుమ్మెద కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా పాడవే తుమ్మెద ఏమన్నా కష్టమా చెప్పండి ఇది ఆడవే పాడవే హాయిగా తీయగా పాడవే తుమ్మెద కృష్ణుని మేద ఆ తరువాత మొదటి రోజు చెప్పాను చూసారా అంత పరమేశ్వరుడే నిండున్నాడనేటువంటి భావన నీ అనుభవంలోకి వస్తుంది అది తమాష జగతి కోళ్ళను లో ఈ జగత్ అనేటువంటిది ఒక కొలను జగత్తి కొలను పరిమళి చిన్నది జగదీశ్వరుని చరణకమలము కాబట్టి జగత్తులో ఉండేటువంటిది జగత్తు కొలను పిరభూసినది சரண பரமபூருரணக்கமலமு ஆடவே பாடவே அந்தால தும் மேதா ஆடவே பாடவே ಅಂದಾಲ ಸುಧಲು ಗ್ರೋಲಿ ನಿಂಡುನು ನೀದ ಸುಧಲು ಗ್ರೋಲಿ ನಿಂಡುನು ನೀದ ಪಡವೇ ಮೆದ ಕೃಷ್ಣು ನಿಮ್ಮದ ಆಡವೆ ಪಾಡವೆ ಪಾಡವೇ ತು అనుభవించాలి నామం చెప్పడం ఏడుస్తూ కాదు ఆ నామం చెప్పేటప్పుడు ఆనందం కలగాలి ఆ పొంగు రావాలి లోపలినిచ్చి అప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం ఇప్పుడు అర్థమైందే ఎందుకని ఈ విధంగా పాడుతూ ఉన్నాం ఆయన్ని హృదయంలో పెట్టుకొని ఒక్కటే ఒక్కటే చెప్తున్నా అదే ధ్యానం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను నీవు పుట్టిన ఎక్కడో తెలియదయ్యా కృష్ణ నీవు పుట్టినదెక్కడో తెలియదయ్యా పెరుగుతున్నావు నాలోన పుణ్యపురుషా నీవు పుట్టిన ఎక్కడో తెలియదయ్య పెరుగుతున్నావు నాలో నా పుణ్య పురుష పట్టలేక నిన్ను అని అంతటా ఉండాడు కదా అదే ఇంట్రడక్షనే నీవు పుట్టిన ఎక్కడో తెలియదయ్య పెరుగుతున్నావు నాలో నా పుణ్య పురుష ఇది ఎందుకు రాశాన తెలుసు ఇక్కడ సో నేను కదిలినటువంటి రోజుల్లో పదహైదు పదహారు సంవత్సరాల వయసులో అప్పుడు పుట్టాడు కానీ ఇంత నాలెడ్జ్ లేదు ఆయన గురించి ఆయన పెరుగుతూ ఉన్నాడు నాలో రూపంలో కదా నీవు పుట్టిన దెక్కడో తెలియదయ్యా పెరుగుతున్నావు నాలో నా పుణ్య పురుష పట్టలేక నిన్ను నా గుండెలో పెట్టుకు పట్టలేక నిన్ను నా గుండెలో పెట్టుకు నీ అడుగుల కడ పడి చిన్ని కృష్ణ కృష్ణ ఇప్పుడు అర్థమైంది మనలో భక్తి పెరుగుతూ ఉంటే ఆ భగవంతుని యొక్క జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఒక దశలో పట్టలేక నిన్ను అన్నావు ఎందుకు తెలుసా అంతటా ఉండవు ఎట్లా పట్టుకుంటుంది నా మనసు అందుకని ఒకటే మార్గం అంతటా ఉండేటువంటి నీవు నా మనసుండే చోటకు చేరిపోవాలి పట్టలేక నిన్ను నా గుండెలో పెట్టుకుంటే ఇంక ఇప్పుడు ఎక్కడున్నా నేను నీ అడుగుల కడ పడివదు చిన్ని కృష్ణ కృష్ణ గణేష అయిపోయింది ఈ గుండెలో పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇదే ధ్యానం అంతటా ఉండే పరమేశ్వరుణ్ణి హృదయంలో పెట్టుకోవడం ధ్యానం కమ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలత్సత్సే మౌక్తికాలుప్తనస్ఫటికమణినిభై మౌక్తికై మండితంగ శుభ్రైరబ్రైరద్రై ఉపవిరచ ఉపరివిరచ ముూషవర్షై ఆనందినఃపునీయాదరిన గదా ఎర్ముకుందహ ఇక్కడి నుంచి ఎనిమిది శ్లోకాలు నాయన ఈరోజు ఎనిమిది శ్లోకాలు మీరు ఈరోజు కూడా కంక్లూడ్ చేయడం అనుకోబాకండి ఈరోజు కంక్లూడ్ చేసే పోతాను ఎందుకంటే ఇవి కేవలం ధ్యాన శ్లోకాలు న్యాసం అయిపోయింది కదా న్యాసం అయిన తర్వాత ధ్యానం జరుగుతుంది ఏ భగవంతుడిని అయితే మనం అర్చించబోతామో ఇప్పుడు స్తుతించబోతామో విష్ణు సహస్రనామంలో ఆయన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానం చక్కగా శోభిస్తున్నటువంటి రత్నాలతో నిండినటువంటి ఇసుక తిన్నెలు గలది లేదా క్షీరసాగరం అక్కడ ఒక చక్కని ఆసనం ఉంది ఊరికి అది భగవంతుడు ఎట్లా ఊరికి చెప్తున్నాడు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు మీరు చూపండి అది ముత్యాలతో పొదగబడి ఉంది మౌక్తికై హే మండితాంగ సైకతే మౌక్తికానాం కాబట్టి అనేకమైనటువంటి రత్నాలతో శోభిస్తూ ఉండేటువంటి ఇసుక తిన్నెల మీద చక్కని ఆసనం ఒకటి ఉంది అది ముత్యాలతో పొదగబడి ఉంది మౌక్తికానాం దాని అంగాలన్నీ కూడాను ముత్యాలతో తీర్చబడి ఉన్నాయి హైకి మౌక్తికై మండిత అంగ మండిత అంగ ఆ అంగాలన్నీ కూడాను చక్కగా తీర్చబడి ఉన్నాయి అక్కడంతా శుద్ధంగా మేఘధారలు వర్షిస్తూ ఉన్నాయి అదంతా ఎట్లా ఉందంటే శ్వేతవర్ణంతో ఉంది శ్వేతవర్ణంతో ఉంది శంఖచక్ర గదా పద్మమును ధరించినవాడు ఎవరు ముకుందుడు గదాశంకపాణిర్ముకుంద ముకుంద ముకుందుడు ఇక్కడ ముకుందుడు ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా ముక్తిం దదాతి ఇది ముకుంద నీకు మోక్షాన్ని ప్రసాదించేవాడు సార్ ఈ సంసారబద్ధం నుండి విడిపడి నువ్వు మోక్షాన్ని పొందాలి గనక అటువంటి మోక్షాన్ని నీకు అందించేటువంటి వాడు ముకుందుడు అందుకని ముకుంద శబ్దం అక్కడ కాబట్టి ఆనందిన పునీయాదరిగా నలిన గదాశంఖ పానిర్ముకుంద అయ్యా నీకు ఎంతో ఆనందాన్ని ఆ ముక్తి కలిగిన తర్వాత నీకు ఎంతో ఆనందం కలుగుతుంది ఎందువల్ల సుఖస్వరూపాత్ ఆనంది అది కేవలం సుఖస్వరూపం గనక ఎలాంటి సుఖం నశించినటువంటి సుఖం అది కాబట్టి భగవంతుని యొక్క స్ భగవంతుడిని స్థుతించడంలో ముఖ్యంగా ఈ ధ్యానం గనక ధ్యానించడంలో భగవంతుని యొక్క ధ్యానంలో మనకు ఏం కలుగుతుంది ఆయనకి సంబంధించిన జ్ఞానం కలుగుతోంది ఈ జ్ఞానం మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది క్లియర్నా నెక్స్ట్ భూపాదౌ నాభి వియదసుర సూర్యౌ చ నేత్రే

చిత్రం రమ్యం చిత్రం త్రిభువనవపుషం విష్ణుమీషం నమామి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది విశ్వరూప వర్ణన నాయన భగవంతుడు ఈ విశ్వమంతా కూడా నిండి ఉన్నాడు ఎందుకని మనం విష్ణు సహస్రనామంలో చూడబోతాం అసలు ఎత్తుకోవడమే విశ్వం అంటూ ప్రారంభమవుతాడు మొదటి నామం కాబట్టి ఈ విశ్వం అంతా కూడా భగవంతుడు నిండి ఉన్నాడు కదా ఎట్లా ఉన్నాడో ఆ విశ్వరూప సందర్శనం అర్జునుడు ఏం చూశాడో మనకు తెలియదు కానీ ఇది ఈ శ్లోకంలో చూపిస్తూ ఉన్నాడు భూపాదవు శనాభిర్వీయ సుర నిలశ్చంద్ర సూర్య ఉచ నేత్రే కాబట్టి ఆయన యొక్క పాదాలు భూమిగా ఉన్నాయి అంతరిక్షం ఏదైతే ఉందో అది నాభిగా ఉంది వాయువు ఏదైతే ఉందో అది ప్రాణంగా ఉంది సూర్యచంద్రులు నేత్రాలుగా ఉండరు దిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చెవులుగా ఉన్నాయి ఆకాశం దానికి శిరంగా ఉంది కాబట్టి అనిలం వాయువు అనలం అంటే నిప్పు అది నోరు అనలము నోరు సార్ ఇంకేం లేదు ప్లీజ్ అంటే అగ్ని అనేటువంటిది నోరుగా ఉంది తర్వాత అంబోనిది సముద్రం ఏదైతే ఉందో అది పొత్తి కడుపులాగా ఉంది ఇవన్నీ ఎవరికైతే ఉన్నవో ఇవన్నీ భగవంతుని యొక్క అవయవాలు అంగాలు ఓకే సరేనా ఇవి ఊడిపోవు మనవి ఊడిపోతాయి అందుకని ఇంట్రడక్షన్లు అక్కడే ఇచ్చాను ఇది ఇక్కడ వస్తుందని నాకు తెలుసు సరేనా కానీ ఎందుకంటే ఇవి ఉన్నట్టు కనపడుతున్నాయి వాస్తవంగా లేవు భగవంతునివి అంగాలన్నీ కూడా మిథ్య స్వరూపం ఒక్కటే సత్యం కాబట్టి అవి ఏవైతే ఉన్నాయో ఈయన యొక్క అంతస్థం యశ యశ అంతస్థం ఎవరి లోపల ఎవరి బొజ్జలో అయితే విశ్వం ఈ ప్రపంచమంతా ఉంది సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యై కాబట్టి దేవతలందరూ ఈయన బొజ్జలోనే ఉన్నారు రాక్షసులంతా కూడా ఈయన బొద్ధలోనే ఉన్నారు మానవులు పశుపక్షాదులన్నీ కూడా ఈయన బొజ్జలోనే ఉన్నాయి గంధర్వాలు మొదలైనటువంటి దేవతలంతా కూడా ఈయన బొజ్జలోనే ఉన్నారు కాబట్టి మొత్తం త్రిలోకాలు ఇక్కడే ఉన్నాయి కనుక త్రిభువ నవపుషం కాబట్టి ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ త్రిలోకాలన్నీ కూడా ఈయన శరీరంగా కలిగినటువంటి విష్ణుం ఈశం ఈశం పరమేశ్వరుడైనటువంటి విష్ణు విష్ణుమూర్తికి నమామి నమస్కారం నమ ఓ కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఆయన స్వరూపంగా ఎట్లా ఉంది ఆయనలో ఇదంతా కూడా ఎట్లా ఉంది అయి ఈ రెండు శ్లోకాల్లో వచ్చింది కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఈ రెండవ శ్లోకం ఏదైతే ఉందో భూపాదవ యస్య అనేటువంటిది ఇది రచించింది ఆచారులు వారి శిష్యుడైనటువంటి త్రోటకాచారులు ఇది మీరు ఎక్కడా పుస్తకాల్లో చూసి ఉండరు మీకు అనిపించి ఉండదు నేనే ఇస్తున్నాను మీకు ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తోటకాచార్యులు ఆయన రాసిందేది అంటే శృతిసార సముద్ధరణము అనేటువంటి గ్రంథంలో ఈ శ్లోకం ఉంది శృతిసార సముద్ధరణము అనేటువంటి గ్రంథం అది రచించినటువంటి వాడు తోటకాచార్యులు దాంట్లో ఉంది కాబట్టి ఈ శ్లోకం రచించినటువంటి వాడు త్రోటకాచార్యులు క్లియర్ ఇక్కడికి అర్థమైంది కదా నాయన క్లియర్ ఈ రెండు కూడాను ఆయన యొక్క విశ్వరూపాన్ని విశ్వంలో అంతా ఎట్లా నిండి ఉండాడో తెలియజేసింది